కన్నడ యూత్ సెన్సేషనల్ రక్షిత్ శెట్టి అక్కడ కిరాక్ పార్టీ సినిమాతో చాలా ఫేమస్. ఈ హీరో మల్టీ టాలెంటెడ్. ఈయన నటించిన సరికొత్త సినిమా అతడే శ్రీమన్నారాయణ. మంచి అంచనాల నడుమ రీసెంట్గా అక్కడ రిలీజ్ అయ్యే మంచి ఓపెనింగ్స్ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది, హిట్టా కాదా అన్న వివరాలు తెలుసుకుందాం రండి. కథ విషయానికి వస్తే ఎక్కువగా చెబితే థ్రిల్ మిస్ అవుతుంది. ఇక ట్రెజర్ హంట్కి సంబంధించిన స్టోరీ. రెండు గ్యాంగుల మధ్య ఒక పోలీస్, వీరిద్దరు ట్రెజర్ హంట్ చేస్తారు. ఫైనల్గా ఎవరు కనిపెట్టారు, హీరోయిన్కి ఈ గ్రూప్కి ఏంటి లింకు అన్న మరిన్ని ఆసక్తిని రేపే వివరాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా రక్షిత్ శెట్టి అదరగొట్టేశాడు. డైలాగ్స్, యాక్షన్, కామింగ్ టైమింగ్, ఇలా అన్ని విభాగాల్లో డిఫరెంట్ స్టైల్తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ శాన్వి ఉన్నంతలో ఆకట్టుకోగా మిగిలిన నటీ నటులు కూడా తమ తమ రోల్స్కు మెప్పించారు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, సెకండ్ హాఫ్ చాలా ఎడిట్ చేసే సీన్స్ ఉన్నా చేయలేదు. కొంచెం ఓపిక చేసుకుని చూస్తే అది కూడా పెద్దగా బోర్ కొట్టదు. సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టు ఆకట్టుకుంది. ఇక కెమెరామెన్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్ రేంజ్ ట్రెజర్ హంట్ మూవీకి ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా కెమెరా యాంగిల్స్ కానీ టేకింగ్ కానీ అద్భుతంగా అనిపిస్తుంది. సినిమా మంచి 2K 4K స్క్రీన్స్లో చూస్తే ఆ ఫీల్ మరో రేంజ్లో ఉంటుంది. ఇక డైరెక్షన్ పరంగా చిన్న కథే అయినా డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేసి తెరకెక్కించాడు. మొత్తం మీద ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రక్షిత్ శెట్టి పర్ఫార్మెన్స్, లైట్ కామెడీ, కెమెరా వర్క్ అండ్ టేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అనే చెప్పాలి. ఇక మైనస్ పాయింట్ విషయానికి వస్తే లెంత్ ఎక్కువైంది, అలాగే కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ చేశారు. ఇవి తప్పితే సినిమాలో పెద్దగా మైనస్ లేవి లేవు. ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. కొంచెం స్లో నరేషన్ని ఓపిక చేసుకుని చూస్తే మంచి సినిమా చూసామన్న ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు రావచ్చు. మొత్తం మీద సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్. లెంత్ కొంచెం తగ్గించి స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్గా మార్చుకుని ఉంటే సినిమా రేంజ్ మరింత ఎక్కువగా ఉండేది. అయినా కానీ ఉన్నంతలో సినిమా ఆకట్టుకుందనే చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫేట్ ఎలా ఉంది, రెగ్యులర్ ఆడియన్స్ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.